శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరుతున్న సమయంలో ఏడుపు వస్తున్నప్పుడు కూడా అందరూ ఏడుపు ఆపుకున్నారు. అమంగళం ఎందుకు, వెళ్ళేటప్పుడు మనం అట్లా ఏడ్చకూడదు కదా అని వెనక రోజే అంతా ఏడ్చేశారు అందరూ. ఆ రోజు మాత్రము జాగ్రత్తగా ఉన్నారు, ఎవరు ఏడ్చకోకుండా, ఎవరి కంటిలోనూ తడి రాకూడదు, వస్తే వాళ్ళ ముఖం కనపడకూడదు, అందరి ఎదురుగా ఏడ్చకూడదు, ఇంక వెళ్ళే వాళ్ళకు శుభం కలగదు. అందుకని పరమాత్ముడు వెళ్ళేటప్పుడు అట్లా అనకూడదు కదా. చాలా కష్టపడ్డారు ఆ సమయంలో. మృదంగాలు కానీ, శంఖాలు కానీ, బేరులు కానీ, వీణలు కానీ, డోళ్ళు కానీ, బకాలు కానీ, దుందువులు కానీ, నగారాలు కానీ, గంటలు కానీ, ఇవన్నీ మృగాయి. కురువంశ స్త్రీలు శ్రీకృష్ణుని చూడాలనే కోరికతో మేడల పైకెక్కారు. ఎంత దూరం కనపడుతుందో ఆ రథం అంత దూరం వరకు చూడాలా అనేటువంటి, అక్కడ ఉండే ప్రజలందరూ కూడా పైన ఎక్కేసి చూస్తున్నారు. ఆయనను ప్రేమతోనూ సిగ్గుతోనూ చూస్తూ పూలవాన కురిపించారు. శ్రీకృష్ణ ప్రియమిత్రుడైన అర్జునుడు ముత్యాల దండలతో అలంకరించబడి, రత్నాలతో పొదగబడిన దండగల తెల్ల గొడుగును ఆయనకు పట్టాడు. ఉద్ధవుడు సాత్యకి వింజామరాలను వీచారు. మార్గమధ్యంలో ప్రజలు పూలవాన కురిపిస్తూ ఉండగా శ్రీకృష్ణుడు శోభాయమానంగా ప్రకాశించాడు. నిర్గుణ పరబ్రహ్మ మాయామనీషి అయిన శ్రీకృష్ణుడికి అక్కడక్కడ వేద విద్వాంసులు ఆశిష్యులు వినిపించాయి. పరమ సత్యాలైనటువంటి ఆ ఆశిస్సులు ఆయన స్వరూపానికి తగ్గట్లుగా ఉన్నాయి. హస్తినాపుర యువతుల మనస్సులు ఉత్తమ కీర్తి గల శ్రీకృష్ణుని యందు లగ్నమై ఉన్నాయి. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు అందరికీ ఇంపుగా ఉన్నాయి. పరబ్రహ్మ ఆద్యాంతాలు లేనివాడు, చైతన్య జ్ఞానస్వరూపుడు మరియు అద్వితీయుడు, త్రిగుణాలకు అతీతుడైన ఆ పరబ్రహ్మే జగత్తుగా ప్రకటమవుతాడు కదా. మాయాశక్తి యొక్క విలాసాలు ఉపసంహరించబడిన తరువాత ప్రళయకాలంలో అందరూ ఆయనలో విలీనమవుతారు కదా. అప్పుడు ఆ పరబ్రహ్మ వర్ణించలేని స్వస్వరూపంలో ఉండిపోతాడు కదా. ఆ నిర్గుణ పరబ్రహ్మయే ఈ శ్రీకృష్ణుడు. పరమాత్మ ప్రళయం తరువాత నామరూపాలు లేని తన స్వరూపంలో నామరూపాలను ప్రకటింపజేయాలి అని సంకల్పిస్తాడు. అప్పుడు వేదాలను లోకంలో ప్రవర్తింపజేసి ఆ పరమాత్మ తన శక్తిచే ప్రేరితమైనది, జీవులను మోహింపజేసేది, సృష్టిని చేయాలనుకునేది ఆయన త్రిగుణాత్మకమైన ప్రకృతికి అధిష్టానమవుతాడు. ఈ లోకంలో విద్వాంసులు ప్రాణాయామంతో ఇంద్రియాలను జయించి అత్యంత భక్తితో పవిత్రమైన బుద్ధితో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని కనుగొంటారు కదా. అటువంటి ఆ పరమాత్మ మన ముందే ఉన్నాడు కదా అని శ్రీకృష్ణుడి విషయంలో అందరూ భావించారు. ఎవరి పరమాత్ముడిని ఎవరెవరు ఎంతెంతగా పొగుడుతున్నారో, ఆయన లీలలు ఎటువంటివో, ప్రళయకాలంలో ఏం జరుగుతుందో, ప్రళయం ముందు ఏముందో, ప్రళయం అయిన తర్వాత ఏమి జరిగిపోతుందో, ఏ విధంగా స్వామి ఆనంద స్వరూపుడో, ఆయన అనుసరించిన వాళ్ళకి ఏ ఆనందాన్ని ఇస్తున్నాడో, ఆయన దేని నుంచి పొగడబడుతున్నాడో, ఆయన ప్రకటన ఎటువంటిదో, ఆయన యొక్క ప్రభ ఎటువంటిదో అని ఎంతగానో విచారించుకున్న అటువంటి మాత్రమైనటువంటి శక్తి రూపమైనటువంటి శ్రీకృష్ణుడు మన ముందే ఉన్నాడు కదా. మనస్సును శుద్ధం చేసే శక్తి శ్రీకృష్ణుడికి మాత్రమే ఉన్నది కదా, యోగ సాధనలకు కాదు అని కూడా వారు తలిచారు. యోగ సాధన చేస్తే ఏం కాదులేండి, కానీ ఇటువంటిదే కావాలి వాళ్ళకి. వారు ఇలా మాట్లాడుకున్నారు, ఓ సకులారా,
రహస్యమైన తత్వాన్ని బోధించే మహర్షులు వేదాల్లోనూ వేదాంతాల్లోనూ ఆ పరమాత్మ యొక్క పవిత్రమైన కథలను గానం చేస్తున్నారు. ఏ వేదం పలికినా పరమాత్ముడి యొక్క చిత్రమైనటువంటి లీలలనే చెప్పుకొని వస్తున్నాయి. ఆ పరమాత్మ తన మాయాశక్తితో ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తూ ఉన్నాడు కదా. అయినా కూడా ఆయనకు వాటి యందు నేను కర్తను అనే భావన కానీ రాగద్వేషాలు కానీ లేవు అనుకున్నాం కదా. అటువంటి పరమాత్మ ఈ శ్రీకృష్ణుడే కదా. వాళ్ళకి హనుమాన్ అటువంటి వాడే కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి యుగంలోనూ తమో గుణంతో కళ్ళు మూసుకుపోయిన రాజులు అధార్మికులై ఉండగా ఈ పరమాత్మ లోక కళ్యాణానికై సత్వగుణాన్ని స్వీకరించి అవతారాలను ధరిస్తూ ఉంటాడు కదా. భక్తిని, సత్యాన్ని, ధర్మాన్ని, దయను, కీర్తిని నిలబెడుతూ ఉంటాడు కదా. ఎంత ఆశ్చర్యమో, పురుషోత్తముడు లక్ష్మీకాంతుడైన ఈ శ్రీకృష్ణుడు జన్మించటంతో యదువంశానికి కీర్తి పెరిగింది. ఈయన సంచారంతో వ్రజ భూమి పవిత్రంగా ప్రకాశిస్తుంది. ఓహో ఎంత ఆశ్చర్యం. భూలోకానికి పవిత్రతను చేకూర్చే ద్వారకా నగరం యొక్క కీర్తి స్వర్గకీర్తిని కూడా మించిపోయి ఉంది కదా. నిత్యము తమ ప్రభువైన శ్రీకృష్ణునే దర్శించే ద్వారకా ప్రజలు చిరునవ్వుతో కూడిన ఆయన కృపాదృష్టికి పాత్రులవుతూ ఉన్నారు కదా. ఓ స్నేహితులారా, ఈయనను చేపట్టిన భార్యలు నిశ్చయంగా వ్రతాలను, తీర్థస్నానాదులను, హోమాలను ఎన్నిటినో చేసి ఈశ్వరుని పూజించి ఉంటారు కదా. వాళ్ళు ఎన్ని చేశారో, ఎన్ని జన్మలు మళ్ళీ మళ్ళీ వాళ్ళు యజ్ఞ యగాదులు చేశారు, తపస్సు చేశారు. వాళ్ళకు కదా ఇది ఆ యోగం పట్టింది. ఎందుకంటే వారికి ఈయన యొక్క అధరామృతాన్ని పానం చేసే భాగ్యం కలిగింది కదా. వ్రజశ్రీలు దానిని కోరుతూ అది దొరకక మూర్చపోతూ ఉండి ఉంటారు కదా. శ్రీకృష్ణుడు స్వయంవరంలో శిశుపాలుడు మొదలైన బలవంతులను కొట్టి తన పరాక్రమాన్ని శుల్కంగా చేసి రుక్మిణి, జాంబవతి, నాగ్నజితి మొదలైన వారిని భార్యలుగా పొందాడు కదా. వారికి క్రమంగా ప్రద్యుమ్నుడు, సాంబుడు, అంబుడు మొదలైన పుత్రులు కలిగారు కదా. అంతేగాక ఆయన నరకాసురుణ్ణి వధించిన సమయంలో వేల మంది స్త్రీలకు రక్షణను కల్పించాడు. ఆ స్త్రీలు శ్రీ జీవితానికి శోభను తెచ్చారు కదా. పద్మనేత్రుడైన శ్రీకృష్ణుడు వారికి రక్షకుడై, భర్తయ్యై తన మాటలతోనూ బహుమానాలతోనూ వారు హృదయాలకు ఆనందాన్ని కల్పిస్తూ ఒకనాడైనా ఇంటి నుండి దూరం కాలేదు కదా. అందరి ఇళ్లలోనూ ఉండిపోయాడు కదా. ఎంత ఆశ్చర్యము. వారే అదృష్టవంతులు. ఇలా మాట్లాడుతున్న హస్తినాపుర స్త్రీలకు చిరునవ్వుతో చూస్తూ శ్రీకృష్ణుడు వెళ్ళాడు. నారాయణ నారాయణ.